మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కల్ని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసి ఆ సంగతి అంటే, రెగ్యులర్గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బొత్తుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి, వినండి. అమ్మ కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 వేల మంది అమ్మాయిలు, 17 వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషను కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. ఏంటి పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఎలాంటి వాళ్ళని? అతను నీకు ట్రాఫికింగ్ అంటే నీకు తెలుసా? ట్రాఫికింగ్ అంటే తెలుసా? చూపించమంటావా? చూపిస్తా. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, చూశారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీసు, ఇంతమంది లేడీస్ ఈయన దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరసలాడుతున్నాడా? కృష్ణుడా?
ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి, వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. ఆఫ్ నిక్కర్లు, ఆఫ్ బికినీలు. ఏమండి ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా పది మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్, ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగ ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబులాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా నువ్వు అడగవు కదా, నువ్వు అడగవు. ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని, చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నావు, నువ్వు మాట్లాడవు. షేమ్ పవన్ కళ్యాణ్, సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొల్లుతున్నాడో, చిన్న చిన్న నిక్కర్లేసుకొని. ఇది ట్రాఫికింగ్, దీనికి వచ్చిందే యు ఆర్ గ్రేట్. ఇంకొక ట్రాఫికింగ్ చెప్పమంటావా? ఒకడు చెప్పబోతున్నా, నాకు సిగ్గేస్తుంది. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు. అమ్మాయిని పంపించారు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? ఇది నీకు తెలీదా పవన్ కళ్యాణ్? తెలుసు, నువ్వు మాట్లాడు. నీకు ఒకటే ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నాశనం అయిపోవాలి. ఇది పవన్ కళ్యాణ్ నర నరాల్లో ఉన్న మాటలు ఇవి. ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు జనాల్లోకి వెళ్ళి ట్రాఫికింగ్ అని ఆడపడుచుల్ని అంత ఘోరంగా నువ్వు కామెంట్ చేసావంటే, ఒక్క పది మంది ఆడపడుచులు వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళని చూపించు వీళ్ళు ఇలా తప్పు చేశారు అని. ఏమయ్యా, వాలంటీర్స్ ఆడపడుచుల్లో చిన్నపిల్లలు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లలు, వాళ్ళకి అమ్మలు లేరా? నువ్వేమన్నావు, మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించాడు లోకేష్ బాబు అని నువ్వు అన్నావుగా, మా అమ్మ తిట్టించాడు నువ్వు అన్నావుగా. మీ అమ్మను తిడితే నువ్వెంత ఏడ్చావు, నువ్వెంత బాధపడ్డావు? మరి నువ్వు అంతగానే హీనంగా ప్రవర్తించావు కదా వాలంటీర్స్ ఆడవాళ్ళని ఇంత ఘోరంగా చెప్తే. వాళ్ళ అమ్మలు ఆడవరా? మీ అమ్మ ఎలా ఏడ్చిందో వాళ్ళ అమ్మలు ఆడవరా? షేమ్ ఆన్ యూ. నేను నువ్వేంటో నా కోపం చెప్పి నేను ఆ కోపం తీర్చుకోవడానికి మాటలు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. నే వెల్కమ్. నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ కాకినాడలో నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టా వెల్కమ్ పవన్ కళ్యాణ్ అని. ఏమైపోయావు ఆ పవన్ కళ్యాణ్? ఏమైపోయావు? ఎప్పుడో చంద్రబాబు మాటలు నమ్మి, మా కమ్మ నాయకుడిని నమ్మి, మా కమ్మ మీడియాను నమ్మి, ఊరికి 24 గంటలు జగన్ నాశనం అయిపోవాలి, జగన్ నాశనం అయిపోవాలి, జగన్ నాశనం అయిపోవాలి. అట్ట నాశనం కారు, ఎవడో అట్ట నాశనం కాడు. ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం నువ్వైనా జగన్ అయినా మరొకడైనా ప్రజలు దీవించినంత కాలం, ప్రజలు ఆశీర్వదించినంత కాలం ఆ ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు. అలాగే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, అలాగే ఉంటాడు. నువ్వు ఉండవు. ఎందుకు చెప్పమంటావా? నువ్వెవరి గుప్పిట్లో ఉన్నావు? మా కమ్మవాడి గుప్పిట్లో ఉన్నావు, ఒక దుర్మార్గు గుప్పిట్లో ఉన్నావు. అంతకంటే దుర్మార్గులైన రామోజీరావు గుప్పిట్లో, రాధాకృష్ణ గుప్పిట్లో, TV5 వాడి గుప్పిట్లో. వాళ్ళేంటో తెలుసా? ఎంతవరకు నిన్ను వాడతారో, కూరలో కరేపాకేస్తారే, కూరలు ఇదేస్తారు కదా తాలింపు, ఆ తాలింపు గాడి నువ్వు, నిన్ను అలాగే వాడుకుంటారు. నువ్వు పొరపాటు సీఎం అన్నావు అనుకో,
వీళ్ళందరూ కలిపి నిన్ను ఇలాగే తిడతారు, నన్ను మీ అన్నయ్యని ఇలా తిట్టినట్టుగా. నమ్ము నా మాట, నిన్ను పొరపాటు కూడా నిన్ను సీఎం చేయరో.